నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక వారం రోజుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలవబోతున్నారా ఈ మేరకు ఎన్నికల కమిషన్ కార్యాలయం అమిత్ షా అపాయింట్మెంట్ కోరిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది అంటే ఇది అధికారికంగా కాపోయినా అనధికారికంగా అమిత్ షాతో భేటీ కావడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు ఎందుకు ఆ భేటీ అంటే కేంద్ర బలగాలను ఆంధ్రప్రదేశ్కి పంపించమని అడగడం కోసం రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ కావచ్చు నాలుగు దశల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయ నిఘ నిరాకరణ ఉండడం అధికారులు కూడా పెద్దగా సహకరించకపోవడం నిమ్మగడ్డ ఆదేశాలను అలాగే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తుంగలో తొక్కడం ఈ అంశాలన్నింటి పరిగణలోకి తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక్కడ స్థానిక పోలీసులతో కానీ స్థానిక అధికార యంత్రాంగంతో కానీ ఒక శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడం కొంచెం కష్టమని భావిస్తున్నారు ఈ మేరకే కేంద్ర మంత్రి హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి కేంద్ర బలగాలను ఎన్నికల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్కు పంపాలని ఒక వినతి సమర్పించనున్నారని అయితే మనకి అధికారికంగా అనధికారికంగా సమాచారం అందుతుంది అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మొదటి దశ పోలింగ్ జరగబోతుంది పంచాయతీ ఎన్నికలకి ఈలోపే ఈ వారం రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళి ఆయనతో భేటీ కానున్నారు అనే సమాచారం అయితే అందుతోంది మరి ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొంచెం దూకుడుగానే వెళ్తున్నారు ఎలాగైనా సరే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని కానీ అయినప్పటికీ కూడా ఎందుకు కేంద్ర మంత్రిని కలిసి కేంద్ర బలగాలను కోరాల్సిన అవసరం వచ్చింది ఆల్రెడీ ఇక్కడ నామినేషన్లు జరుగుతున్నాయి పోలింగ్ కూడా జరగబోతుందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కొంతమంది ఉద్యోగులు అధికారులు వ్యవహరిస్తున్న తీరు మొదటి దశ నామినేషన్లకు సంబంధించి చాలా చోట్ల కూడా కొన్ని ఘటనలు జరిగాయి శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళ నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని చింపి బావిలో పడేశారు ప్రకాశం జిల్లాలో కూడా ఒక పార్టీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు అలాగే మరొక చోట కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి రోజు పిలిపించడం అంటే నామినేషన్లకు ఏదో అడ్డంకు వాళ్ళు రాకుండా చూడడం కోసం నామినేషన్లు వేయకుండా వాళ్ళు అడ్డం అడ్డుకోవడం కోసం ఇవైతే ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్నాయి మరికొన్ని చోట్ల పోలీసులే దగ్గరుండి ఏకగ్రీవాల్ని ప్రోత్సహించడం అంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున వారికి అనుకూలంగా ఏకగ్రీవాలు వచ్చేలాగా పోలీసులే దగ్గరుండి వ్యవహారం అంతా చూడడం కూడా ఈ నేపథ్యంలో ఇవే కాకుండా మొదటి నుంచి సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన నాటి నుంచి కూడా ఏదైతే అధికార యంత్రాంగం ఉందో వాళ్ళెవరు కూడా నిమ్మగడ్డ ఆదేశాలను పాటించిన పరిస్థితి కూడా ఉంది ఆయన ఎన్నోసార్లు మొత్తుకుంటేనో ఎన్నోసార్లు లేఖలు రాస్తేనో ఇక తప్పక సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినాయి కాబట్టి తప్పక కొన్ని కొన్ని అంశాలు ఏది విలేకరుల సమావేశాలకు కావచ్చు లేదంటే వీడియో కాన్ఫరెన్స్లకు కావచ్చు ఇలాంటి వ్యవహారాలు అయితే స్పందిస్తున్నారు కానీ మిగతా చోట్లయితే స్పందించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే ప్రభుత్వ సలహాదారు ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అలాగే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ఎంపీ విజయసాయిరెడ్డి వీరందరూ కూడా విలేకరుల సమావేశాలు పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఏ విధంగా తిట్టారో కూడా అందరూ చూశారు విజయసాయిరెడ్డి అయితే నిమ్మగడ్డని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి చంద్రబాబు పూరినట్టున్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి చంద్రముఖిగా మారుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మగడ్డ కందగడ్డ కమ్మగడ్డ అని రాయలేని భాషలో కూడా కొన్ని పదాలను ఆయన వాడారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు బొత్స ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాడు ఫ్యాక్షనిస్టులా తయారయ్యాడు హింసను ప్రోత్సహిస్తున్నాడు శాంతి భద్రతలు పక్కకు పోతున్నాయంటూ కూడా విమర్శలు చేశారు ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు మీకు తెలుసు ఇక ఆయనైతే ప్రభుత్వ సలహాదారుగా ఉండి ప్రభుత్వం తరఫున జీతం తీసుకుంటారు కాబట్టి ఆయన ప్రభుత్వ ఉద్యోగే కానీ ఆయన రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నారని కూడా నిమ్మగడ్డ గవర్నర్కి ఫిర్యాదు చేశారు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ పార్టీ నుంచి ఎలా మాట్లాడతారు తనపైన విమర్శలు ఎలా చేస్తారు నన్ను ఎలా ప్రశ్నిస్తారు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థని నన్ను కూడా ఆయన విధంగా మాట్లాడుతున్నారు ఆయన ఆయనపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి ఆయన పక్కన పెట్టాలి అని ఆయన ఫిర్యాదు ఇచ్చి కూడా దాదాపు నాలుగైదు రోజులు కావస్తుంది గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కి దీనిపైన కూడా గవర్నర్ గారు పెద్దగా ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు కనీసం వాళ్ళని పిలిపించి మాట్లాడటమా లేదంటే ఒక వివరణ కోరడమా ఇది కూడా చేయని పరిస్థితి అయితే ఉంది ఇదిలా ఉంటే ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకులు చివరికి ఎక్కడి దాకా వెళ్ళిందంటే వెంకట్రామరెడ్డి అనే ఉద్యోగ సంఘ నాయకుడు నా ప్రాణం మీదకు వస్తుంది కరోనా వ్యాక్సిన్ నాకు వేయకపోతే ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి నేను హత్య చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని బహిరంగంగా వ్యాఖ్యలు చేశాడు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఒక విధంగా హత్య చేస్తారని ఇండైరెక్ట్గా చెప్పినట్టే దానిపైన డీజీపీ గౌతమ్ సవాంగ్కి లేఖ రాశారు అతనిపైన చర్యలు తీసుకోవాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ అతనిపైన ఇప్పటికి కూడా చర్యలు తీసుకోని పరిస్థితి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది ఇదిలా ఉంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరైతే ఉన్నారు సిఎస్ ఆయనకి ఎన్నో లేఖలు రాశారు ఎవరైతే ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు ముఖ్య కార్యదర్శి సాధారణ పరిపాలన విభాగానికి సంబంధించి ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నిసార్లు లేఖలు రాసిన ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాను షెడ్యూల్ కూడా ప్రకటించాను ఇట్లా ఎస్పీలతో కానీ కలెక్టర్లతో కానీ ఒక విలేకరుల ఒక మీ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవాలి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎన్నిసార్లు ఆయన లేఖలు రాసినా ఎన్నిసార్లు ఆయన విన్నవించినా కూడా ప్రవీణ్ ప్రకాష్ ఇప్పటివరకు స్పందించిన పరిస్థితి అయితే ఉంది ఆయనపైన చర్యలు తీసుకోవాలని సిఎస్కి లేఖ రాసినా కూడా సిఎస్ కూడా ఇంతవరకు స్పందించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రవీణ్ ప్రకాష్ కూడా అత్యంత సన్నిహితుడు ఆయన మీద చర్యలు తీసుకునే ధైర్యం సిఎస్ కాదు కదా ఎవరు చేయలేరు కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి కొన్ని అధికారాలన్నీ కూడా ఎన్నికల కమిషన్కే ఉంటాయి కాబట్టి ఎన్నికల కమిషన్ చెప్పిన ఆ పనులు కానీ లేదంటే ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళపైన చర్యలు కానీ తీసుకోవాల్సిన బాధ్యత గో ప్రభుత్వం మీద ఉంది కానీ దిశగా ఏ చర్యలు కూడా జరగట్లేదు అలాగే రాష్ట్రంలో ఒక మూడు లక్షల నల అరవై వేల మంది యువ ఓటర్లు ఓటు హక్కును కోల్పోయారు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు దానిపైన కూడా ఆయన చర్యలు తీసుకోమని ఎవరైతే గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనపైన మరొకరు కమిషనర్ వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చాలాసార్లు లేఖలు రాశారు అభిశంసన కూడా చేశారు కానీ దానికి కూడా ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి అయితే ఉంది ఏదో బదిలీ చేసి చేతులు దులిపేసుకుంది కానీ అభిశంసన అయితే చేయని పరిస్థితి అయితే ఉంది అంటే వాళ్ళ సర్వీస్ బుక్లో ఒక బ్లాక్ మార్క్స్ అనమాట అంటే వాళ్ళకు పదోన్నతులు రావడానికి కొంత సమయం పడుతుంది లేట్ అవుతుంది ఇలా అభిశంసన చేస్తే అంటే వాళ్ళు విధుల్లో నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక మూడు లక్షల అరవై వేల మంది ఓటు హక్కు కోల్పోయారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలంటే అది కూడా చేయని దాఖలాలు కూడా లేవు ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి మరి భయపడడం మరి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు వీరంతా కూడా వారికి సన్నిహితులే ప్రతి ఒక్కరు కూడా గోపాలకృష్ణ ద్వివేది కావచ్చు ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు లేదంటే రెడ్డి కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ పెద్దిరెడ్డి బొత్స వీళ్ళందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వారిపైన చర్యలు తీసుకునే ధైర్యం అయితే సిఎస్ కూడా చేయని పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే కేంద్ర బలగాలను తీసుకొచ్చి పోలీసుల వ్యవస్థ కూడా లేఖలు రాస్తే చర్యలు తీసుకుని పోలీసు వ్యవస్థ స్పందించట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్దలు స్పందించట్లేదు గవర్నర్ గారు స్పందించట్లేదు ఏదో ఎన్నికలు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి నామినేషన్ల సందర్భంగా అంత గొడవ జరిగింది రేపు పోలింగ్ అప్పుడు ఇంకెంత జరుగుతుందో ఇది నిమ్మగడ్డ రమేష్ కుమార్ భయపడుతున్నారు ఆ క్రమంలోనే అమిత్ షాను కలిసి కేంద్ర బలగాలను పంపాలని కూడా ఆయన కోరనున్నారు మరి కేంద్ర బలగాలను పంపుతారా లేదా అనే ప్రశ్న వేసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు ఖచ్చితంగా ఆయన కోరితే కేంద్రం చేయాల్సిన అవసరం కూడా ఉంది గతంలో కూడా తనకి ప్రాణహాని ఉంది తనకి థ్రెట్నింగ్స్ కావాల్సి వస్తున్నాయి కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు ప్రభుత్వంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ లేఖ రాశారు కేంద్ర బలగాలతో నాకు రక్షణ కల్పించమని ఆయన అట్లా లేఖ రాశారా లేదు వెంటనే ఒక పదకొండు మందో పదమూడు మందో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయానికి వచ్చేశారు విజయవాడలో సిఆర్పిఎఫ్ పోలీసులు అందరూ కూడా సో ఒక ఎన్నికల కమిషనర్గా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన కోరితే ఖచ్చితంగా కేంద్ర బలగాలు పంపించే అవకాశం ఉందని అయితే చర్చ అయితే నడుస్తోంది మరి వారం రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ అడిగారని అయితే సమాచారం అందుతుంది మరి నిమ్మ ఆయన అమిత్ షాతో భేటీ అవుతారా కేంద్ర బలగాలను కోరతారా లేదంటే ఇక్కడున్న అధికారులు మరి కాంప్రమైజ్ అయిపోయి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సహకరిస్తే ఆ ప్రయత్నాన్ని మరి విరమించుకుంటారా ఏంటా ఏం జరుగుతుందనేది కొద్ది రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది ఈ వీడియో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి